యాక్చువల్గా నాకు ఎవరి పేరు చెప్పాలి చెప్పకూడదు ఇట్లా ఏమీ లేదు. నాకు తెలిసిన వాళ్ళలో ఒకరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి నాకు బయట కూడా తెలుసు, యాజ్ మై ఫ్రెండ్ తన గురించి నేను బాగా తెలుసుకున్నాను. అంటే నాకు తెలుసు అమ్మాయి ఏ విషయానన్నా, ఏ విషయాన్నా సరే తను లైఫ్ విషయంలో ఏ విషయాన్నా సరే తను వెరీ ఈజీగా డెడ్ ఈజీగా తీసుకుంటుంది. సో నేను అమ్మాయినే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే గేమ్ని కూడా అమ్మాయి ఈజీగా తీసుకుని ముందుకెళ్తుందని నా ఒక చిన్న ఒపీనియన్. నేను హిమజని నామినేట్ చేస్తున్నాను. హేమ అబ్బా హిమజ, సారీ అంటే ఈజీగా తీసుకుంటది అంటే నీ పర్సనల్ రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ హిమజ, హిమజ లెట్ మీ టాక్. హిమజ ఒకసారి విను, అందుకే చెప్తున్నాను హిమజ ఐఎమ్ సో సారీ. రియల్లీ అండి, రియల్లీ నాకు తెలీదు యాక్చువల్లీ. నీ పర్సనల్ లైఫ్ గురించి కాదు, యాక్చువల్లీ నేను ఒకసారి మీ అందరికీ చెప్పేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ హిమజ. నేను ఒక షోలోనే తనతో కలిశాను, నాకు తన పర్సనల్ లైఫ్ గురించి రియల్గా లాయల్గా నాకు తెలియదండి, నిజంగా తెలీదు. అదే చెప్తున్నా, నిజంగా నాకు తెలీదు. మీరు అందరూ ఒక్కసారి నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి అమ్మా మహాతల్లిని నమస్కారం. ఒకసారి హేమ గారు మానిటర్, ఆమెను కంట్రోల్ చేయండి, ఆమెకు పూనకం వచ్చింది. నువ్వు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నేను చెప్పేదనండి. మీరు అందరూ విన్నారా లేదా, ఆమెకి నేను సారీ చెప్పేశాను, లాయల్ గా సారీ చెప్పేశాను కదా, సారీ చెప్పేశాను. నువ్వు ఇంత సీరియస్ అని నాకు తెలియదు కదా, నువ్వు ఈజీగా తీసుకుంటావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను. నీ మీద నాకు ఎటువంటి హక్కు లేదని చెప్తున్నాను. ఓకే, అంటే అందరూ పనిచేసి స్పెషల్ గా వెళ్ళి మానిటర్ చెప్తున్నారా మేము పనిచేసామని, నువ్వెందుకు చెప్పవాలా స్పెషల్ గా? అందరూ అలా చెప్పట్లేదు కదా, బిగ్ బాస్ కెమెరాస్ వాచ్ చేస్తున్నాయి కదా. హిమజ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ పర్సనల్ లైఫ్ గురించి నాకేమీ తెలీదు, గేమ్ని ఈజీగా తీసుకున్నా. హేమ మానిటర్ మీరు చెప్పండి, నేనైతే నామినేట్ చేస్తున్నాను హిమజని, మీరేమంటారు? గాయస్ మీరు అందరూ చూసారు కదా, నేను సారీ చెప్పేశాను, నాకు పర్సనల్ లైఫ్ గురించి తెలీదు, నేను ఆల్రెడీ ఇచ్చేసాను.